ప్రస్తుతం బుల్లి తెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుని టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. అయితే బుల్లి తెరపై ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ అటు బిగ్ బాస్ షో ఒక్కసారి వచ్చిందంటే అన్నీ సైడ్ అయిపోతాయి. అంతలా తెలుగు బుల్లి తెరపై సెన్సేషన్ సృష్టించింది బిగ్ బాస్ షో. గత 4 సీజన్ల నుంచి ఎంతో సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. ఎంతోమంది సినీ సెలబ్రిటీలతో ప్రారంభమైన బిగ్ బాస్ షో చివరి వరకు ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఉంటుంది. మనందరికీ తెలిసిన సినీ సెలబ్రిటీల గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకునేందుకు అటు బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఎంతో ఆతృతగా బిగ్ బాస్ షో వీక్షిస్తూ ఉంటారు. అయితే బిగ్ బాస్ 5వ సీజన్ కోసం ప్రస్తుతం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు అన్నది తెలిసిందే. ఈసారి హౌస్లోకి వెళ్లే కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు నిర్వాహకులు. అయితే గతంలో బిగ్ బాస్ 3వ సీజన్లో బుల్లితెరపై ఎంతో గుర్తింపు సంపాదించుకుని టాప్ యాంకర్గా కొనసాగుతున్న శ్రీముఖి బిగ్ బాస్లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరో యాంకర్ కూడా ఇలా ప్రేక్షకులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే స్టార్ మా యాజమాన్యం బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా పంపేందుకు జబర్దస్త్ యాంకర్ రష్మిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అటు రెమ్యునరేషన్ కూడా భారీగానే ఆఫర్ చేశారట. దీంతో రష్మి బిగ్ బాస్లోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కానీ అటు మల్లెమాల యాజమాన్యం మాత్రం రష్మి బిగ్ బాస్లోకి వెళ్లేందుకు అస్సలు ఒప్పుకోవడం లేదట. ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్లో రష్మి తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ రక్తి కట్టిస్తున్నారు. అందుకే మల్లెమాల టీం రష్మిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు అన్నది తెలుస్తోంది. దీంతో స్టార్మా యాజమాన్యం ఆఫర్ చేసిన భారీ రెమ్యునరేషన్తో బిగ్ బాస్లోకి వెళ్లాలని రష్మి అనుకున్నప్పటికీ యాజమాన్యం మాత్రం అగ్రిమెంట్ తెర మీదకి తెచ్చి వద్దు అని చెప్పడంతో చివరికి రష్మికి నిరాశ ఎదురవుతుంది అన్నది తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6600 కే. మీకు అర్థమవుతుందా?